మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత తన 151వ సినిమాని స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్. 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆగస్ట్ లో స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ఈ మూవీలో చిరుకి జోడీగా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. ఉయ్యాలవాడకి ఇద్దరు భార్యలు కాబట్టి ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకోనున్నారట. ఇద్దరి భార్యల్లో పెద్ద భార్య సిద్దమ్మగా ముందుగా అనుష్కని తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ బామ్మని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకుని రావాలనుకుంటున్నారట. అందుకోసం ఐశ్వర్య రాయ్ని సంప్రదించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి ఐశ్వర్య ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం తెలుగులో డైరెక్ట్ గా ఐశ్వర్య నటించడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఐశ్వర్య సిద్దమ్మ క్యారెక్టర్ కి ఒప్పుకుంటే మరి రెండో భార్య క్యారెక్టర్ కి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ఈ సినిమాని కొడిదల ప్రొడక్షన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.